వాసులు ఇప్పటికే గత 3 రోజులుగా అంధకారంలో ఉండిపోయారు. రాజమండ్రి దవళేశ్వరం బ్యారేజ్ వద్ద 3వ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. అధికారులు ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం దవళేశ్వరం బ్యారేజ్ వద్ద నుండి మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఉదయం నుంచి కూడా గంట గంటకి వరద ఉధృతి మరింత పెరుగుతోంది. ఈ రోజు ఉదయం 9:45 నిమిషాలకి 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేసినప్పటి నుంచి మధ్యాహ్నం వరకు కూడా వరద ఉధృతి ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం మనం ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ పైన ఉన్నాము. ఈ పైనుండి మీకు ఇన్ఫ్లో అండ్ అవుట్ఫ్లో కూడా రెండు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ప్రస్తుతం ఏదైతే ధవళేశ్వరం బ్యారేజ్ ఉందో ఈ బ్యారేజ్ వద్ద దాదాపు 19 లక్షల పైనే క్యూసెక్ లక్షల వాటర్ని సముద్రంలోకి అయితే విడుదల చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఆ పైన కురుస్తున్న భారీ వర్షాలు కావచ్చు, లేదంటే భద్రాచలం దగ్గర ఉన్న పరిస్థితులను బట్టి గంట గంటకి కూడా గోదావరి ఉగ్రరూపం దాల్చుతూనే ఉంటుంది. తన మహోగ్రరూపానికి లంక గ్రామ ప్రజలందరూ కూడా వెలవెలలాడుతున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే దాదాపు 4-5 రోజుల నుంచి కూడా అంధకారంలోనే ఉన్నారు. ఇక కోనసీమతో పాటు అక్కడ కోనవరం చింతూరు గ్రామ ప్రజలైతే మాత్రం అక్కడ జల దిగ్బంధంలోనే నిమగ్నమై ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఏమీ చేయలేని పరిస్థితి, ఇటు బయటికి రాలేని పరిస్థితి, లోపలికి వెళ్ళామంటే ఇల్లు మొత్తం కట్టుకుపోయిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే వాళ్ళకి కనీసం తినడానికి తిండి కూడా లేని పరిస్థితి నెలకొంది. చూడవచ్చు ప్రస్తుతం విజువల్స్లో మనం ఇంట్లో చూసిన తర్వాత యాజిటీస్గా కూడా అప్పుడు అవుట్ఫ్లో కూడా చూడవచ్చు. మనం వచ్చిన వరద నీరు ఏదైతే ఉందో 19 లక్షల పైగా వచ్చే వరద నీరు ఏదైతే ఉందో అదే వరద నీరుని యాజిటీస్గా కూడా అవుట్ఫ్లో మొత్తం కూడా సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఆ విడుదల చేసే క్షణంలోనే ఇటు అంతర్వేది దగ్గర కావచ్చు, లేదంటే లంక గ్రామ ప్రజలు కావచ్చు, అలా అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు కొంత పూర్తిగా ఇప్పటికే దాదాపు లంక గ్రామాలన్నీ కూడా 90% వరకు కూడా మొత్తం ఖాళీ చేయించిన పరిస్థితి నెలకొంది. ఇంకొక 10% వరకు మాత్రం ఈరోజు మధ్య సాయంకాలం లోపు కూడా మొత్తం ఖాళీ చేస్తానని చెప్పేసి అధికారులు అయితే చెప్పడం జరుగుతుంది. ఉదయం నుంచి కూడా చెప్తూనే ఉన్నాము, ఉదయం నుంచి కూడా గంట గంటకి కూడా పెరుగుతూనే వస్తుంది వరద నీరు అని చెప్పేసి సాయంకాలం లోపు మొత్తం అది కూడా అక్కడ ఖాళీ చేసి వెళ్ళాలని చెప్పేసి. మరోపక్క అంతర్వేది దగ్గర మాత్రం పూర్తిగా మొత్తం అదంతా చుట్టుపక్కల అంతర్వేది సంబంధించి ఆలయాలు కావచ్చు, మొత్తం అక్కడ ఉన్న సంబంధించి ఏరియాలు కావచ్చు మొత్తం కూడా నీటి పడిన పరిస్థితి నెలకొంది. అటు అప్పలపల్లి ఆలయం కావచ్చు, మొత్తం అక్కడ కాజువేలు కావచ్చు, ఆల్రెడీ గత 2-3 రోజుల క్రితమే మొత్తం అన్ని కూడా గాడ్వేలను కూడా తెగిపోయి రాకపోకలు అయితే మొత్తం పూర్తిగా స్తంభించిన పరిస్థితి నెలకొంది. అయితే ఇదిలా ఉంటే సాయంకాలం అయింది. ఇప్పుడు దాదాపు ఇవాళకి మరింత పెరిగే అవకాశం ఉంది. ఇదే ప్రమాద 3వ ప్రమాద హెచ్చరిక అయితే మాత్రం మరొక 2 రోజులు ఇంకా కొనసాగుతుంది అని చెప్పేసి అని ఇరిగేషన్ అధికారులు అయితే మాత్రం స్పష్టంగా వెల్లడిస్తున్నారు. దాంతోపాటు కూడా ఇప్పుడు ఏదైతే 19 లక్షల క్యూసెక్కుల వాటర్ని సముద్రంలోకి విడుదల చేస్తున్నారో దాదాపు ఇది మళ్ళీ 23-24 లక్షల నుంచి 25 లక్షల వరకు కూడా ఉదయ అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పేసి ఇక్కడ సంబంధిత ఇరిగేషన్ అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది. దీంతోపాటు కూడా ఎవరైతే ప్రజలు ఉన్నారో పూర్తి స్థాయిలో అధికారులకి సహకరించాలి, ఎట్టి చాలా వరకు కూడా ముంపు గ్రామ ప్రజలు ఎవరైతే ఉన్నారో కనుక వాళ్ళకి ప్రాణాపాయ స్థితి చాలా ఎక్కువగా ఉంటుంది, వాళ్ళ పునరావాస కేంద్రాలకు వచ్చేస్తే ఎటువంటి ఇబ్బందులు కూడా ఉండవు అని చెప్పేసి అధికారులు అయితే మాత్రం వెల్లడించడం జరుగుతుంది. అయితే దీంతోపాటు కూడా దాదాపు ఇక్కడ సంబంధించి ఇప్పటికే అక్కడ ఏదైతే బొబ్బర్లంక సీతారామం దగ్గర బొబ్బర్లంక ఏరియా దగ్గర మొత్తం కూడా ఆ ఉదయం నుంచి కూడా ఎవరైతే అక్కడ ప్రజలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఒకరొకరిని కూడా మొత్తం అందరినీ బయటికి పంపించేస్తున్న పరిస్థితి, ఖాళీ చేయనన్న ఉదయం అయితే మొత్తం ఎవరు కూడా ఖాళీ చేయరని చెప్పేసి అందరూ కూడా తిరస్కరించారు. అధికారులందరూ కూడా వాళ్ళందరినీ మొత్తం ఒక్కొక్కరిని కూడా మొత్తం ఒక్కొక్క ఫ్యామిలీని మొత్తం అందరూ కూడా బయటికి తీసుకొస్తున్న పరిస్థితి, మొత్తం సాయంకాలం మొత్తం అంతా కూడా సాయంకాలం సమయం అవుతుంది కాబట్టి ఇప్పుడు మొత్తం కూడా మొత్తం బయట తీసుకొచ్చిన పరిస్థితులు అని చెప్పొచ్చు. ముఖ్యంగా దాదాపు ఇప్పటికే దాదాపుకి సంబంధించి ఏదైతే 26 మండలాలు అయితే మొత్తం కూడా ఈ జల దిగ్బంధంలో చిక్కున్నాయని చెప్పొచ్చు. నిన్న మొన్నటి వరకు కూడా కోనసీమ సంబంధించి కేవలం ఒక పీగన్వారం ఏరియాలో మాత్రమే వరద ఉధృతి తాకిడికి మాత్రం ప్రజలందరూ ఎదయ్యారు. కానీ ఇప్పుడు ఈరోజు 3వ ప్రమాద హెచ్చరిక జారీ అయిన తర్వాత దాదాపు 19 లక్షలు పైబడి దాదాపు 20 లక్షల దగ్గరగా క్యూలెస్ కుసెక్కుల వాటర్ని సముద్రంలోకి విడుదల చేయడంతో మొత్తం అన్ని కూడా పూర్తిగా ఇల్లుతో పాటు వాళ్ళ సామాగ్రితో పాటు మొత్తం కూడా నీట మురుగుని పరిస్థితి ఉంది. ఇప్పటికే రావులపాలెం సంబంధించి ఏరియాలో పూర్తిగా పంట పొలాలన్నీ కూడా మొత్తం నీట మురుగుని పరిస్థితి నెలకొంది. అక్కడ ఎవరైతే రైతులందరూ కూడా గగ్గోలు పడుతున్న పరిస్థితి, ఎందుకంటే ప్రతి సంవత్సరం ముఖ్యంగా ఈ వరద అనేది ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు నెలలోనే వస్తుంటుంది. ఆగస్టు నెలలో వచ్చే వరదకి మొత్తం ఇక్కడ అందరూ కూడా
సిద్ధమై ఉంటారు. ఆగస్టు నెల వరదలు వస్తాయి కాబట్టి ఆగస్టు నెల ముందే ఏమేంటి మొత్తం పంటలకు సంబంధించి ఏం వేసుకోవాలి, దాదాపు అక్కడ సంబంధించి ఒక పెళ్లికి ముహూర్తాలు పెట్టుకోవాలన్నా లేదంటే అక్కడ సంబంధించి ఏ ఏ వర్క్స్ ఉన్నా సరే కూడా ఆ ముందు నెలలోనే మొత్తం అంతా క్లియర్ చేసుకుంటారు. కానీ ఈ ఈ సంవత్సరం వచ్చేటప్పటికి జూలై నెలలోనే జూలై మొదటి వారంలోనే మొత్తం వరద బీభత్సం సృష్టించడంతో ప్రజలు దిక్కుచోతని పరిస్థితుల్లో చెప్పవచ్చు. అయితే మొత్తం పూర్తిగా కూడా అటు లంక గ్రామ ప్రజలు కావచ్చు, మరపక్క ఏజెన్సీ వాసులు కావచ్చు, మొత్తం కూడా అంధకారంలోనే ఉన్నారని చెప్పవచ్చు. గడిచిన 3 రోజుల నుంచి కూడా విద్యుత్ అంతరాయంతో అక్కడ మొత్తం పూర్తిగా జలదిగ్బంధంలోనే నిమగ్నమై ఉన్నారు. కానీ ఏదైతే దానికి సంబంధించి దేవపట్నం దగ్గర మొత్తం ఆ చుట్టుపక్కల ఏరియా అంతా కూడా ఇప్పటికే మొత్తం పూర్తిగా జలమయమైన పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ఏవి కూడా కనిపించని పరిస్థితి నెలకొంది. మరి లంక గ్రామ ప్రజలకైతే మాత్రం ఇంకొక 2-3 రోజుల పాటు కూడా ఈ వరద ఉధృతి ఇలాగా ఉంటుంది కాబట్టి ఎవరు కూడా వీళ్ళతో బయటకు రావద్దని చెప్తున్నారు. మరోపక్క అక్కడ ఉన్న ఏరియా సంబంధించి అక్కడ ఉన్న పాఠశాల పలు గ్రామాలకు సంబంధించి పాఠశాల కూడా పూర్తిగా సెలవునైతే ప్రకటించడం జరిగింది. గోదావరి నదీ తీరాన్ని అనుకున్న ప్రజలందరూ కూడా పూర్తిగా అప్రమత్తం ఉండాలని చెప్పేసి ఇక్కడ ఇరిగేషన్ అధికారులు కూడా పూర్తిగా అప్రమత్తం చేస్తున్న పరిస్థితి. ఇదే కొన్న పరిస్థితి. ఆనంద్తో సతీష్ మహా న్యూస్ దయేశం బ్యారేజ్ నుండి.